పాల వలన మనకు కలిగే లాభాల గురించి తెలిసిందే. పాలు మనకు సంపూర్ణ పౌష్టికాహారమే కాక విటమిన్ డి, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు మనకు అందుతాయి. దీంతో ఎముకలు బలంగా, దృఢంగా మారుతాయి. శరీరం పెరుగుదల సక్రమంగా ఉంటుంది. అయితే ఇది ఒక్కప్పటి మాట. కానీ ఇప్పుడు పాలలో ఎన్నో పోషక పదార్థాలు ఉండాల్సిన స్థానంలో ఎన్నో అనారోగ్యకారక పదార్థాలు ఉంటున్నాయి. న్యూఢిల్లీలోని ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్లో ఐవీఎఫ్ చీఫ్గా పనిచేస్తున్న డాక్టర్ అరవింద్ తెలిపారు. అయితే డిమాండ్ ఎక్కువగా, ప్రొడక్ట్ తక్కువగా ఉంటే కల్తీ అనేది తప్పకుండా జరుగుతుంది. డబ్బులకు కక్కుర్తిపడి ఇదే సూత్రాన్ని దేశంలో చాలా మంది పాటిస్తున్నారు. దేశంలో ఉన్న ఎంతో మంది ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పశువులకు స్టెరాయిడ్లు ఎక్కించడం వలన ఎన్నో జబ్బులకు నిలయమవుతుంది. ఆవులు గేదెలు పాల్పడడం కోసం ఆక్సోటిసోన్ లాంటి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ హార్మోన్ వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని సంతాన సాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ పాలు లేదా ఇతర పాల ఉత్పత్తుల్లో ద్వారా మనిషి శరీరంలోకి చేరుతుంది. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కారణమవుతుంది. అమ్మాయిల త్వరగా యుక్త వయసులోకి రావడానికి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా మగాళ్లలో వక్షోజాలు ఏర్పడడానికి ఇది కారణమవుతుంది. మగవారి వయసు పెరిగే కొద్దీ ఈస్ట్రోజిన్ హార్మోన్ ఉండడం అవసరం. అయితే మోతాదు ఎక్కువైతే వీర్య కణాల చలనం ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పాలను త్రాగడం వలన అబార్షన్ కు, పుట్టబోయే పిల్లల్లో లోపాలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఒక ఆక్సిటోసిన్ మాత్రమే కాకుండా ప్రొలాక్టిన్, ల్యూటినైజింగ్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లతో పాటు గ్రోత్, TSH లాంటివి కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతున్నాయి. మన దేశంలో ఉపయోగించే పాలలో 70% బిన్ఫినాల్ ఏతో కూడిన ప్లాస్టిక్ బ్యాగుల్లో జరుగుతుంది. బిన్ఫినాల్ ఏ వల్ల స్త్రీ పురుషుల్లో వ్యంధత్వ సమస్యలు తలెత్తుతాయి. ఇదే విషయాన్ని కొన్ని సంవత్సరాలకు ముందు అమెరికాకు చెందిన మైకేల్ గ్రేరర్ ఎప్పుడో తెలియజేశారు. కల్తీ చేసిన పాలు ఎలా హాని చేస్తాయో, స్వచ్ఛమైన పాలు కూడా గుండె సంబంధిత వ్యాధులకు మూల కారణమని తేల్చి చెప్పారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అంటే దానికి కారణం పాల పదార్థాలని మైకేల్ గ్రేరర్ అప్పుడే వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.